ధార్మిక సంస్థలన్నీ ఏకీకృతం కావాలి. ప్రపంచంలో ఉన్న దేవాలయాలకంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నాయకత్వం వహించే శక్తి ఉన్నది కనుక తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి ఇటువంటి ధార్మిక సదస్సులను మరిన్నింటిని నిర్వహించడానికి సహకరించాలన్నటువంటి నిర్ణయం తీసుకొని హిందూ ధర్మ పరిరక్షణకై ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతున్నదని, ఇటువంటి సదస్సులు ప్రతి సంవత్సరము ఒకసారి తిరుమలలో కానీ కనీసం తిరుపతిలోనైనా జరగాలి అని, అలాగే గ్రామ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ కూడా నిర్దిష్ట కాల పరిమితిలో తరచూ ఇలాంటివి చిన్న చిన్నవి నిర్వహించుకునే అవకాశం ఉండాలని ఈ సదస్సు నిర్ణయించింది. ఈ సదస్సులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కేవలం తిరుమల తిరుపతి దేవస్థానములు మాత్రమే ఆచరించటం కాకుండా హిందూ ధర్మరక్షణకు పాటుపడే అన్ని ధార్మిక సంస్థలు కూడా అమలు పరచాలా అని, ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే పరిమితి కాకూడదని, మొత్తం దేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలకు ఈ సందేశము, ఈ తీర్మానాలు అందటం ద్వారా ఎవరికి వాళ్ళు ఈ తీర్మానాల సారాంశాన్ని అమలుపరచడానికి కృషి చేయాలా అని కూడా తీర్మానించడం జరిగింది. ఈ వేద సదస్సును ఇంత మనోహరంగా, దివ్యంగా, అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన నా సోదర సమానులు, కార్యనిర్వహణాధికారిగా అకుంఠితమైన దీక్షతో వేనోళ్ళ అందరి చేత కూడా ప్రశంసింపబడుతున్నటువంటి ధర్మారెడ్డి గారి కృషి ఎనలేనటువంటిది. అలాగే సంయుక్త కార్యనిర్వహణాధికారులైన శ్రీమతి సదా భార్గవి గారు, శ్రీయుత వీరబ్రహ్మం గారు, వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి సదాశివమూర్తి గారు ఆచార్యులు, అలాగే ధర్మప్రచార పరిషత్తు కార్యదర్శులు, టీటీడీ చీఫ్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీయుతులు కిషోర్ గారు, మా చీఫ్ పిఆర్ఓ రవి గారు, ఆయన సిబ్బంది, సాంకేతిక సిబ్బంది చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు గారు, ఆయన సిబ్బంది, విభీషణ శర్మ గారు, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర పత్తి ఛానల్ సిఇఓ షణ్ముఖం గారు, వేద పండితులు, మా ప్రధాన జీఎం గారులైనటువంటి ఇద్దరు జీఎం గారుల స్వాములు, ఇలా ప్రతి ఒక్కరు అర్చకులు అందరూ కూడా బాధ్యతతో, ఇది మనం చేయాల్సినటువంటి పని, ఇలాంటి సందేశం ఒకటి ఇవ్వాలంటే మనం ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించాలి, గతంలో నిర్వహించినాం, దీన్ని మరింత బాగా నిర్వహిద్దాం, దీనిని ఒక సాంప్రదాయంగా మలుద్దాము అని ఒక తృష్ణ, ఒక కార్యదక్షత, ఒక అకుంఠితమైనటువంటి దీక్ష వీళ్ళందరిలో కలిగి ఆ దేవదేవుడు కల్పించటం ద్వారా అతి కొద్ది సమయంలోనే, కేవలం నెల కూడా దీనికి సంబంధించి మా అధికారులకు మేము పలకమండలి సమయం ఇవ్వలే, అయినా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద అతి మనోహరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అందరికీ కూడా శత సహస్ర అభినందనల్ని తెలియజేస్తున్నా. అలాగే ఇంతమంది పీఠాధిపతులు, ఇంతమంది మఠాధిపతులు, ఇంతమంది స్వాములు, ద్వైత అద్వైత విశిష్టాద్వైత అనేక స్వచ్ఛంద
ఇంకా తమ జీవితాలను ధర్మ ప్రచారంలో త్యాగం చేసి వినియోగిస్తున్నటువంటి స్వాములు, మాతృమూర్తులు అందరూ కూడా సమయం అతి తక్కువ ఇచ్చినా కూడా ఆనందంగా తరలివచ్చి తమ అమూల్యమైనటువంటి సందేశాలను ఇచ్చి, అలాగే కంచి కామకోటి పీఠాధిపతులు పండిట్ రవిశంకర్ గారు, పెజావర్ పీఠాధిపతులు, ఇంకా శ్రీరంగం పీఠాధిపతులు, ఇంకా అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, వీళ్ళందరూ కూడా జూమ్ ద్వారా తమ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చి ఈ ధార్మిక సదస్సుకు కొత్త గుబాళింపులు అద్దినారు. ఇంతగా అందులోనూ కూడా మా డిప్యూటీ కార్యనిర్వహణాధికారి గోవిందరాజు గారి సహకారం చాలా చాలా చక్కగా ఆయన పనిచేయటం జరిగింది. అలాగే మా దాస సాహిత్య ప్రాజెక్టు ఆనందతీర్థ స్వామి గారు, వీళ్ళందరూ కూడా గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడాను ఎనలేనటువంటి కృషి. ఎందువల్లంటే ఆ పేర్లు చెప్పకపోయినా తప్పిదమవుతుంది. కారణం వాళ్ళందరి కృషి వలనే ఇది సాధ్యమైంది. కేవలం మాట మాత్రమే నాది, ఆచరణ అంతా కూడా వాళ్ళది. వాళ్ళు చేసినటువంటి పని సామర్థ్యం అంతా ఇంత కాదని, అలాగే మేము చెప్పంగానే నేషనల్ మీడియా, అలాగే స్థానిక మీడియా, రాష్ట్ర మీడియా అందరూ కూడా వచ్చి దీన్ని దిగ్విజయం చేయటంలో మీ పాత్ర కూడా ఎంతగానో మీరందరూ కూడా సహకరించినారు. పాలక మండలి అధ్యక్షుడిగా నేను పాత్రికేయ మిత్రులకందరికీ కూడా ఒకటే విన్నపం, ఈ ధార్మిక సదస్సు ప్రయోజనాన్ని, రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి జరిపింది కాదని ఆ భగవంతుని పాదాల సాక్షిగా తెలియజేస్తున్నా. మళ్ళీ పీఠాధిపతుల సదస్సులను తెలియజేశా, మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే దానికి ఆ కలర్ అద్దితే ఈ యజ్ఞమంతా కూడా చేసేటువంటి విమర్శలకు సమాధానం చెప్పుకోవటానికి సరిపోతుందే తప్ప ఈ యజ్ఞ హవిస్సును బయటికి తెచ్చేటువంటి ప్రయత్నం ఆగిపోతుంది. ధర్మ ప్రచారంలో మీరందరూ కూడా భాగస్వామ్యులు కమ్మని, ఇది నేను జరిపింది కాదు, వెంకటేశ్వర స్వామి ఆజ్ఞగా ఇది పాలక మండలి, లేకపోతే మా పెద్దజీయరు స్వామి, చిన్నజీయరు స్వామి వారి ఆశీస్సులతో ఇంతమంది పీఠాధిపతులు, మహానుభావులంతా కూడా తండ్రి లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆశీర్వదించి తమ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చింది వివాదాల కోసమని కాదని, ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా జరపటం కోసమని చేసినటువంటి ఒక కార్యోన్ముఖుల్ని చేయటానికి కర్తవ్య బోధ చేసినారని, ఆ కర్తవ్య బోధే జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, మమ్మల్ని వివాదం చేయాలంటే ఇంకా అనేక రకాలైనటువంటి వేదికలు ఉన్నాయి, వాటిని చాలా సద్వినియోగం చేసుకోవచ్చునని కోరుకుంటూ, ఈ సదస్సును దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరీ 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓం నమో వెంకటేశయ.